That's all? Yeah. Jai Bhim, Jai Gondwan, Jai Jai Gondwan, Jai Sen. Mitralara, Indravelli Peru Vintene, Ventrakalu Nikkabaduchukuntayi. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం సలసల మరుగుతుంది. ఇంద్రవెల్లి గడ్డ మీద గాలి పీల్చుకుంటే ఉద్యమాల కిల్ల ఉక్కు సంకెళ్ళు తెంచుకొని బానిస బతుకుల నుంచి బయటపడి గొంతెత్తి స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని అనిపిస్తుంది గాలి పీల్చుకుంటే. మిత్రులారా, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే ఆదిలాబాదు అడవుల్లో ప్రవహించే గోదావరి తల్లి ఉప్పెన ఇంద్రవెల్లిని కమ్మేస్తే ఎట్లా ఉంటుందో, ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఉప్పెనలా కమ్ముకొచ్చిన కార్యకర్తలు, దళితులు, ఆదివాసీలు, గిరిజన సోదరులను అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ గడ్డకు చరిత్ర ఉన్నది, ఈ ప్రాంతానికి ఒక పౌరుషం ఉన్నది, ఇక్కడి నీళ్ళల్లో వేడి వాడి ఉన్నది, ఈ మట్టిలో స్వేచ్ఛ కోసం ప్రాణాలిచ్చే త్యాగం ఉన్నది. ఈ గడ్డ మీద నుంచి గాండ్రించి నిజాం నవాబులకు, రజాకర్లకు ఎదురొట్టి నిలబడి తుపాకీ తూటాలకు కూడా వెన్ను చూపించకుండా ఈ గడ్డ మీద నుంచి ఉద్యమాలకు ఊపిరులు ఊదిన కొమరం భీమ్ గడ్డ ఈ గడ్డ. ఈ గడ్డ మీదనే ఆనాడు ఆదివాసీ హత్యల కోసం, అడవి బిడ్డల గిట్టుబాటు ధర కోసం ఈ ప్రాంతంలో దోసుకుంటున్న పెట్టుబడిదారుల మీద పోరాటం కోసం 1981 ఏప్రిల్ 20 నాడును ఆదివాసీ బిడ్డలు లక్షలాదిగా తరలిస్తే ఆదివాసీ బిడ్డలకు సమాధానం చెప్పుకోలేక తుపాకీ తూటాలకు వందలాది మంది ఆదివాసీ బిడ్డలు బలైన గడ్డ. ఈ ఆదివాసీ బిడ్డల రక్తంతో తడిసిన ఈ నేల పునీతమైంది. ఇవాళ దొరగారి గడిలో బందీ అయిన 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు విముక్తి కలిగించాలంటే ఈ ఇంద్రవెల్లి గడ్డ మీద నుంచే శంఖం ఊదాలి, దండోరం మోగించాలని మీ దగ్గరకు వచ్చిన. కొంతమంది నన్ను అడిగినారు 40 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నిటారుగా నిలబడి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మా ఆదిలాబాదు అడవి బిడ్డలను కాల్చేస్తుంటే ఈ ప్రాంత నాయకులు నిస్సహాయంగా ఉండిపోయినరు. కానీ ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సందర్భంలో ఆనాడు చనిపోయిన ఆదివాసీ బిడ్డలకు ఈ గడ్డ మీద నుంచి నివాళులు అర్పిస్తున్నా. ఆ కుటుంబాలకు అండగా నిలబడి ఆనాడు అమరులైన ఆదివాసీ బిడ్డల కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది.
ఈ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా చెప్తున్నా. ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన స్మారక స్తూపంగా మార్చి అమరులైన ప్రతి ఆదివాసీ బిడ్డ పేరు ఆ శిలా పలకం మీద చెక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. చరిత్రలో హక్కుల కోసం ఆదివాసీ బిడ్డల కోసం ప్రాణాలను అర్పించి నేల కొరిగిన బిడ్డల్ని తరతరాల తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఆ గొప్ప కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ఈ ప్రాంతం నీ బాంచం ద్వారా కాళ్ళు మొత్తాన్ని గడీల ముందు నిలబడ్డ నడుము వంగిపోయి దొరల కళ్ళల్లో కాకుండా దొరల కాళ్ళు వైపు చూస్తున్న సందర్భంలో మీ బిడ్డ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి కొమరం భీమ్ చెప్పిండు నీ బాంచం ద్వారా కాళ్ళు మొత్త కాదు గోల్కొండ కింద నీ గోరి గర్తం కొడుకోని నినదించిన గడ్డ ఇది. ఆ కొమర భీమ్ స్ఫూర్తిగా రామ్జీ గోండు వారసులుగా ఈ ప్రాంతంలో పనిచేసిన ఆదివాసీలు ఎంతో మంది ఉన్నారు. మీకందరికి తెలుసు భీమ్రావ్ అనే నాయకుడు, మీకందరికి తెలుసు మాడూచి రాజుగారు, మాడువి రాజుగారు, మీకందరికి తెలుసు ఐఏఎస్ ఆఫీసర్ మాడవి తుకారాం గారు, మీకందరికి తెలుసు మారు మాస్టారు గారు. వీళ్ళందరూ మీ బిడ్డలు, మీ ప్రాంతం వాళ్ళు.